నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. 42వ రోజుకు చేరిన విఆర్ఏ శాంతియుత సమ్మె మనస్తాపంతో విఆర్ఏ మృతి పే స్కేల్ వెంటనే విడుదల చేయాలి అంటున్న తెలంగాణ రాష్ట్ర విఆర్ఏల సంఘాలు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన విఆర్ఏ బోరాబోయిన అశోక్ 25 సంవత్సరములు గ్రామ పొలిమేర్లలో చెరుకొట్ట చెట్టుకు శనివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విఆర్ఏల పే స్కేల్ కోసమే ఆందోళనతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు విఆర్ఏల సంఘం నాయకులు అన్నారు. ఆదివారం ఉదయం పోలీసులు మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే ఎల్లారెడ్డిలో డివిజన్ పరిధిలోని విఆర్ఏలు గ్రామస్తులు అశోక్ మృతదేహంతో ఆందోళనకు దిగగా పరిస్థితి ఉద్రిక్తికంగా మారింది. ఈ ప్రాంతంలోని విఆర్ఏలు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పే స్కేల్ ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర విఆర్ఏల జీవితాలు బాగు చేయాలని వారు కోరారు. మన నాగిరెడ్డిపేట మండలం బుల్లారం విఆర్ఏ అశోక్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది పే స్కేల్ రాదేమోనన్న బెంగతోనే ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో అసెంబ్లీ వేదికగా, ప్రగతిభవన్ వేదికగా 3 సార్లు రాష్ట్రంలో ఉన్న 23,000 మంది విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నెరవేరకపోవడంతోనే ఇప్పుడు గత 42 రోజులుగా మేము నిరవధిక సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె కూడా పూర్తి స్థాయిలో శాంతియుతంగా కొనసాగుతుంది. ఇప్పుడు మన అశోక్ మిత్రుడు మా నుంచి తనకు ఇక పే స్కేల్ రాదేమోనన్న బెంగ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయించిన హత్యగానే మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విఆర్ఏలకు ఏదైతే వాగ్దానాలు చేసారో ఆ వాగ్దానాలు నిలుపుకోవాల్సిందిగా మేము విఆర్ఏ జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు విఆర్ఏ మన అశోక్ మిత్రుడు 4 లక్షల అప్పు చేసి ఈ మన విఆర్ఏ జాబ్ను కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అప్పుల పాలైన కుటుంబం కారణంగా వాళ్ళని కుటుంబాన్ని ఆదుకొని వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ ఇస్తానని చెప్పిందో ఇప్పటికైనా, అంటే ఇప్పటికే 42 రోజులు పూర్తిగా గడిచిపోయింది. నా 2023 పే స్కేల్ పైన వాగ్దానాలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 42 రోజులుగా మేము కొనసాగిస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనికరించకపోవడం అని అంటే మా చిరుద్యోగులను అవమానపరచడమే ఇది. ఇప్పటికైనా మేము మించిపోయింది లేదు, శాంతియుతంగా కొనసాగిస్తున్న ఈ నిరవధిక సమ్మెను విరమిస్తాం. కానీ మాకు ఎప్పుడైతే మా బతుకులు బాగు చేస్తామని చెప్పేసి మీరు ప్రకటించారో పే స్కేల్ ఇస్తూ, అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ, తర్వాత 50 సంవత్సరాలు దాటిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.